హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్. సో పేషెంట్స్ అడుగుతున్న క్వశ్చన్స్కి నెక్స్ట్ క్వశ్చన్ టాపిక్ ఏంటంటే, మూత్రనాళం సన్నబడిన, మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతున్న ప్రమాదమా అని ఒక క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారు. డెఫినెట్లీ మూత్రం సన్నగా రావటం, చుక్కలు చుక్కలు పడటం అనేది డిఫికల్ట్ సిచ్యుయేషన్. ఇందులో రెండు మూడు మెయిన్ కారణాలు ఉంటాయి. అందులో ఫస్ట్ది యూరెథ్రల్ స్ట్రిక్చర్, అంటే మూత్రం దారి సన్నబడటం. దీనివల్ల ఏమవుతుందంటే పంపింగ్ కెపాసిటీ, మూత్రం సంచిలో వాటర్ యూరిన్ హోల్డ్ చేసుకోవటం బాగానే ఉంటుంది, స్పర్శ బాగానే తెలుస్తుంది, పంప్ చేసే కెపాసిటీ బాగానే ఉంటుంది. బట్ పంప్ చేస్తున్నప్పుడు పైప్లో అడ్డం ఉండటం వల్ల, పైప్ మీద మనం వాటర్ పైప్ మీద కాలేసి తొక్కుతూ ఉంటే ట్యాంక్ దగ్గర ప్రెషర్ ఎట్లాగైతే బిల్డప్ అవుతుందో అట్లాగా ఎక్కువ ప్రెషర్ పెట్టి ముక్కి ముక్కి పోయాల్సిన అవసరము. ఎంత ముక్కినా కానీ స్పీడ్ పెరుగుతుంది కానీ లావు పెరగదు, మూత్రం వచ్చే బయటికి వచ్చే ధార వెడల్పు పెరగదు, దూరం పడుతుంది. సన్నగా ఇంజక్షన్లో నుంచి చేసినట్టు ఫాస్ట్గా పడుతుంది కానీ ధార లావు అవ్వదు. అండ్ ఇది యూనివర్సల్గా ఉంటుంది, అంటే మూత్రం పోసిన ప్రతిసారి ఇలానే ఉంటుంది. దీన్ని యురేథ్రల్ స్ట్రిక్చర్ అంటాం. దీనికి ఒక చిన్నపాటి టెస్ట్, మూత్రం దారిలో మందేసి ఎక్స్రే తీయటం లేదా సిస్టోస్కోపీ, అంటే మూత్రం దారిలో కెమెరా పెట్టి సన్న పెన్ లాంటి కెమెరా తోటి వెళ్తూ టీవీలో చూసుకొని ఎక్కడైతే సన్నబడింది, ఎంత దూరం సన్నబడింది, అంత దూరం మూత్రం దారి లోపల నుంచే మనము కట్ చేసుకోవటము, దాన్ని వెడల్పు చేసి మూత్రం పైపు టెంపరీగా ఒక 1-2 డేస్ ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది దీనికి ట్రీట్మెంట్. ఇది మందులకి తగ్గే వ్యాధి కాదు. మందులు ఎప్పుడు వాడతాము అంటే జస్ట్ మూత్రంలో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, అంటే బయటికి పూర్తిగా మూత్రం పోయలేకపోతున్నారు, పొట్ట కండరాలు, మూత్రం పంపింగ్ కెపాసిటీ ఎంత ప్రెషర్ పెట్టినా ప్రెషర్ కొంచెం తగ్గగానే, అంటే సగం మూత్రం బయటికి రాగానే మిగతా మూత్రం పోయలేని పరిస్థితి ఉన్నప్పుడు, దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సైన్స్, మూత్రంలో మంట, ఒత్తిగడుపు నొప్పి, జ్వరము, మూత్రంలో చీము రావటము, ఇట్లాంటివి తగ్గటానికి మందులు పెట్టుకుంటాం తప్పితే, కారణం ఏదైతే ఉన్నదో, ఈ మూత్రం దారి ఏదైతే సన్నబడిందో దీనికి మందులతోటి ఇంప్రూవ్మెంట్ రాదు. ఇది ఆపరేషన్కి సంబంధించిన వ్యాధి. ఆపరేషన్ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు, చిన్న ఆపరేషనే. కానీ టెక్నిక్ ఆఫ్ సర్జరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యురేథ్రల్ స్ట్రిక్చర్ అనేది లోపల మనం లైట్ వేసుకొని చూస్తున్నప్పుడు మూత్రం దారి మొత్తము పింక్ కలర్లో ఉంటుంది. ఎక్కడైతే వెడల్పు అవ్వకుండా సన్నబడిపోయి ఉన్నదో ఆ ఏరియాలో తెల్లగా ఉంటుంది, ఫైబ్రోసిస్ అంటాం దీన్ని, స్ట్రిక్చర్ పార్ట్ అది. సో ఈ స్ట్రిక్చర్ని, ఫైబ్రోసిస్ పార్ట్ని మనం కట్ చేసి వెడల్పు చేస్తున్నప్పుడు ఎంత డెప్త్లో కట్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. ఫైబ్రోసిస్ పార్ట్ తెల్లగా ఉన్నదంత వరకే మనం చిన్నగా దాన్ని లోపల నుంచి కట్ చేస్తూ ఉంటాం. ఎక్కడైతే మళ్ళీ ఇది ఓపెన్ అప్ అయి పైన పింక్ కలర్ మ్యూకోజా కానీ టిష్యూ కానీ కనిపిస్తుందో దాన్ని కట్ చేయకూడదు. దాన్ని కట్ చేస్తే ఏమవుతుందంటే రౌండ్గా ఉండే సర్క్యులర్ మజిల్ ఫైబర్స్ ఉంటాయి. మూత్రం దారి పైప్ లాగా ఉంటుంది కదా, దీని చుట్టూతా సర్క్యులర్ మజిల్ ఫైబర్స్ ఉంటాయి. ఈ సర్క్యులర్ మజిల్ ఫైబర్స్ యొక్క తత్వం ఏమిటి, కాంట్రాక్షన్ రిలాక్సేషన్, కాంట్రాక్షన్ రిలాక్సేషన్. సో వీటిని కనుక మనం కట్ చేస్తే కాంట్రాక్షన్ కెపాసిటీ పోయి బాడీ దాన్ని రికవర్ చేసుకోవడానికి ఏం చేస్తుంది, రెండింటిని బ్రిడ్జ్ చేయడానికి మళ్ళీ ఫైబ్రోసిస్ వస్తుంది, అంటే మూత్రం మళ్ళీ సన్నబడే అవకాశము పెరుగుతుంది. ఎంత ఎక్కువ కట్ చేస్తే ఫైబ్రోసిస్ అయ్యే తత్వము అంత ఎక్కువ పెరిగి నెక్స్ట్ టైం ఫామ్ అయ్యే ఘాటు ఇంకా గట్టిగా టైట్గా ఫామ్ అవుతుంది. సో అందుకని చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు, మూత్రం దారి సన్నబడిందండి, ఆపరేషన్ చేయించుకున్నాను, నెల రోజుల్లోనో సంవత్సరంలోనో 2 ఏళ్లలోనే మళ్ళీ మూసుకుపోయింది, మళ్ళీ ఆపరేషన్ చేశారు, ఈసారి 6 నెలల్లోనే మూసుకుపోయింది, ఇట్లా ఎన్నిసార్లు చేయించుకోవాలండి అని. సో యురేథ్రల్ స్ట్రిక్చర్ అనేది ట్రీట్మెంట్లో చిన్న టెక్నికల్ ఎర్రర్ ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ ఫామ్ అయ్యే తత్వం ఉంటుంది. అండ్ రెండవది, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి క్యాలిబ్రేషన్ చేస్తూ ఉంటాం. అంటే మూత్రం దారిలో ఒక 14 నెంబర్ కానీ 16 నెంబర్ పైపు ఆ మూత్రం సైజు కెపాసిటీని బట్టి వెడల్పు చేసుకోవటానికి అండ్ టెస్ట్ చేసుకోవటానికి ఇంత ధార కనీసం మనకి వస్తుందా అని తెలుసుకోవటానికి ఆ మూత్రం దారిలో పైప్ వేసి తీస్తూ ఉండమని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఆ పైప్ వెళ్ళని రోజు వెంటనే పేషెంట్ కనుక మన దగ్గరికి వస్తే ఓపీడీ బేసిస్లోనో క్యాజువాలిటీలోనో
మనం దాన్ని వెడల్పు చేసే ప్రక్రియ 5 నిమిషాల్లో చేసి పంపించేసేయచ్చు. ఇది కనుక పేషెంట్స్ నెగ్లెక్ట్ చేశారనుకోండి, క్లోజ్ అయిపోయింది, మూత్రం దారి సన్నబడుతోంది, 14వ నెంబర్ పైపు వేసుకున్నాము, వెళ్ళట్లేదు, సగం దూరం వెళ్తుంది, నా వెళ్ళినంత కాటికి వెళ్ళిందిలే అని వదిలేస్తే నెలకో 2 నెలలకో మీ అదృష్టం బాగుంటే 6 నెలలకో కానీ ఖచ్చితంగా మళ్ళీ దారి సన్నబడే తత్వము మూత్రం దారికి ఉంటుంది. ఇది యురేత్రాకి ఉన్న ఒక క్వాలిటీ, ఇది హీలింగ్ కెపాసిటీ. ఎక్కువ ఇన్ఫెక్షన్లు, ఎక్కువ సెక్రీషన్స్, కెమికల్ కాన్సన్ట్రేషన్ ఉన్న యూరిన్, వీర్యము, పిహెచ్ డిఫరెన్స్ ఉన్న వీర్యం, ఇన్ని కంటెంట్స్ ఒకే పైప్ నుంచి వెళ్తున్నప్పుడు దీనికి తట్టుకునే తత్వం ఎక్కువ ఉండాలి. సో హీలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ హీలింగ్ కెపాసిటీ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే డ్యామేజ్ కానంత వరకు బాగానే ఉంటుంది, డ్యామేజ్ అయిన తర్వాత ఎక్కువ హీల్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఛాతి మీద ఘాట్లు చూస్తూ ఉంటాం పెద్ద పెద్దవి, లేదా జబ్బల మీద ఘాట్లు చూస్తూ ఉంటాం. సో కిలాయిడ్స్ అంటాం వీటిని, లేదా హైపర్ట్రోఫిక్ స్కార్స్ అంటాం. ఎందుకని వస్తాయంటే హీల్ అయ్యే తత్వం ఎక్కువ ఉన్న పేషెంట్స్కి అట్లా దెబ్బ తగిలినప్పుడు అవసరానికంటే ఎక్కువ పుండు మాంతూ ఉంటుంది. కానీ మూత్రం దారికి అందరికీ ఈ కెపాసిటీ ఉంటుంది. సో యురేత్రాలో డ్యామేజ్ జరిగితే ఎక్కువ హీల్ అవ్వటము, ఎక్కువ ఘాటు పడటం వల్ల ఎక్కువ దారి సన్నబడటము జరుగుతూ ఉంటుంది. సో దీన్ని చాలా డెలికేట్గా హ్యాండిల్ చేసుకోవాలా. ఆపరేషన్ చాలా సింపుల్, కానీ టెక్నికల్లీ స్కిల్ డిమాండింగ్, అవసరమైనంత వరకే కట్ చేయాలా. ఎంతూజియాస్టిక్గా నేను పెద్ద దారి క్రియేట్ చేస్తానని ఎక్కువ చేస్తే మళ్ళా తొందరగా పేషెంట్ వెనక్కి వస్తారు. సో ఇది యురేత్రల్ స్ట్రక్చర్. రెండవ కారణం మూత్రం చుక్కలు చుక్కలు పడటానికి ప్రోస్టేట్ అనేది ఒకటి కారణం. ఇది రెండిటికి వ్యత్యాసం ఎట్లా అంటే స్ట్రక్చర్లో ఎప్పుడూ దారి సన్నగానే వస్తూ ఉంటుంది, కానీ ప్రోస్టేట్లో టైం టు టైం మన ముక్కులో కట్టలాగా ప్రోస్టేట్ కూడా టెంపరేచర్ని బట్టి, బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ని బట్టి, సెక్రీషన్స్ని బట్టి, హార్మోనల్ లెవెల్స్ని బట్టి లావవటము సన్నబడటము, లావవటము సన్నబడటం జరగటం వల్ల అప్పుడప్పుడు మూత్రం దారి మంచిగా వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు సన్నగా వస్తూ ఉంటుంది, దగ్గర పడుతూ ఉంటుంది. ముక్కి పోస్తే దూరం పడుతూ ఉంటుంది, దారి వెడల్పు అయ్యే ఛాన్స్ ఉంటుంది. బాగా వాటర్ ఎక్కువ తాగి ఫోర్స్ఫుల్గా వస్తున్నప్పుడు దారి బాగానే వస్తుంది, నిద్దట్లో లేచి పోసుకుంటున్నప్పుడు దూరం పడదు, దగ్గర పడుతుంటుంది. ఎందుకంటే నిద్దట్లో కాన్షియస్నెస్ అంత ఉండదు, నిద్దట్లో హార్మోనల్ లెవెల్ కానివ్వండి, సెక్రీషన్ చేసే న్యూరోనల్ లెవెల్స్ కానివ్వండి యాక్టివేట్ అయ్యి ఉండవు, డల్గా ఉంటాయి. కాబట్టి మూత్రం అప్పుడు సన్నగా, దగ్గరగా చుక్కలు చుక్కలు పడుతూ, వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపిస్తూ, రాత్రి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పగలు మనం కాన్షియస్గా ఉండి వాటర్ ఎక్కువ తీసుకొని పోసుకుంటున్నప్పుడు దారి బాగానే వస్తూ ఉంటుంది. అండ్ ఇంటర్మిటెన్సీ అనేది ఒక ప్రాబ్లం, మధ్యలో లావు వస్తుంటుంది, కట్ అవుతుంది, లావు వస్తుంది, కట్ అవుతుంది. ఇది ప్రోస్టేట్కి సంబంధించిన ప్రాబ్లం. ప్రోస్టేట్కి సంబంధించిన ప్రాబ్లమ్ని ఎట్లా ట్రీట్ చేసుకోవాలనే మనం అంతకుముందు మల్టిపుల్ వీడియోస్ చేస్తున్నాం. మూడవ కారణం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సింపుల్ ప్రాబ్లం, మూత్రం దారి ఇన్ఫెక్షన్ వల్ల వాపు అవటం. అంటే మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, దెబ్బ తగిలింది, ఎట్లాగైతే వాపు వస్తుందో, ఒక రౌండ్గా ఉండే ఏరియాలో వాపు వచ్చినప్పుడు లోపల రంధ్రం దారి అంతా మూసుకుపోవటం ఉండదు. దీనికి సింపుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్, యాంటీబయాటిక్స్ లాంటివి పెట్టుకొని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది అసలు అనే కారణాలు వెతుక్కొని దానికి ట్రీట్ చేసుకుంటే టెంపరీగా 4-5 రోజుల్లో సొల్యూషన్ దొరికే ప్రాబ్లం అది. సో ఈ మూడు మెయిన్ కారణాలు. ఇవి కాకుండా ఫైమోసిస్ అంటే అంగం పైన ఉన్న చర్మం మగవారిలో వెనక్కి వెళ్ళకపోవటము, దాన్ని మూతి మూసుకపోవటము, ఇది ఒక ప్రాబ్లం. దీనికి చిన్న సర్జరీ సుంతి అంటాం, పైన కథన అంటాం, పైన స్కిన్ని కట్ చేసేసుకొని అంగంని క్లీన్గా ఉంచుకునేలాగా, మూత్రం దారి వచ్చే మూతిని వెడల్పుగా ఉంచుకునేలాగా చిన్న ప్రక్రియ ఒకటి చేసుకొని హీల్ చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్గా మూత్రనాళం సన్నబడటానికి, మూత్రం చుక్కలు చుక్కలుగా పడటానికి కారణాలు. వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ చాలా సింపుల్, కాకపోతే మీరు రావాల్సింది రైట్ టైమింగ్లో, రైట్ డాక్టర్ దగ్గరికి, అండ్ రైట్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ హియర్ అట్ V9 హాస్పిటల్స్ మీకోసం. ఇంకేమన్నా సమస్యలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా వచ్చి మమ్మల్ని కలవండి. థ్యాంక్ యూ సో మచ్.